హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్ చాట్ విత్ జో నేనండి మీ జ్యోత్స్న ఎలా ఉన్నారు బై ద వే ఇవాల్టి మన వీడియో ఏంటి అనే విషయం మీకు ఇప్పటికే థంబ్నైల్ చూడగానే అర్థమై ఉంటుంది అదేనండి ఇంట్లోనే ఒక మెడిసిన్ని చిన్ని మెడిసిన్ ఎలా తయారు చేసుకోవాలనేది ఇవాల్టి మన చిట్ చాటింగ్ టాపిక్ ఒకవేళ మీకు కనుక జలుబు దగ్గు లేదా సోర్ థ్రోట్ కనుక ఉన్నట్లయితే ఈ మెడిసిన్ని తప్పకుండా ట్రై చేయండి ఇది ఇంట్లోనే చేసుకోవచ్చు అండ్ వెరీ ఈజీ ఈ మెడిసిన్ని పర్సనల్గా నేనైతే మోర్ దాన్ ఎన్ ఇయర్ వాడుతున్నానండి నాకైతే మంచి రిజల్ట్స్ కనిపిస్తున్నాయి నా కోసమే కాదు ఈవెన్ మా ఇంట్లో వాళ్ళందరికీ నేను ఇది ఇస్తుంటాను మా పాప విసుక్ కూడా ఇస్తానండి తను జస్ట్ 22 మంత్స్ ఓల్డ్ తనకి కూడా కొంచెం తక్కువ పోర్షన్స్లో ఇస్తుంటాను ఈ మెడిసిన్ అయితే తనకి బాగా పనిచేసింది మా అందరికీ బాగా పనిచేసింది మరి ఆ మెడిసిన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం రండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందులోకి ఒక చిన్న కప్ తోటి లవంగాలు వేసుకోవాలి అదే చిన్న కప్ తోటి మిరియాలు కూడా తీసుకొని ఈ ప్యాన్లోకి వేసుకోవాలి రెండింటిని కలిపి డ్రై రోస్ట్ చేయాలి ఒక గరిట తీసుకొని ఇలా స్టిర్ చేస్తూ ఉండటం వల్ల ఇవి మాడవు ఇలా డ్రై రోస్ట్ చేస్తున్నప్పుడే ఒక మంచి అరోమాటిక్ స్మెల్ వస్తుందండి స్ట్రాంగ్గా దానివల్ల ఏదైనా చిన్నపాటి తలనొప్పులు కూడా తగ్గుతాయి ఇది డ్రై రోస్ట్ అయ్యాక స్టవ్ కట్టేసి కాసేపు చల్లార్చాలి తర్వాత దాన్ని తీసి ఒక మిక్సీ జార్లోకి మార్చుకొని ఇది పౌడర్ చేసుకోవాలి ఈ పౌడర్ని తీసి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో భద్రపరచుకోవచ్చు ఒక 1 మంత్ వరకు దీన్ని వాడుకోవచ్చు ఒక చిన్ని ఫ్రెష్ అల్లం ముక్కను తీసుకొని బాగా దంచుకోవాలి దాంట్లో జ్యూస్ తీసుకొని ఒక స్పూన్లోకి స్క్వీజ్ చేసుకోవాలి మనం చూస్తున్న రెమెడీ చాలా స్ట్రాంగ్ అండి కాబట్టి ఒక 2 to 3 డేస్కి మించి వాడకపోతేనే బెటర్ ఇప్పుడు ఒక స్పూన్తో కొద్దిగా పౌడర్ని తీసుకొని ఈ అల్లం జ్యూస్ని కూడా దాంట్లోకి యాడ్ చేసి వేల్తో బాగా కలుపుకోవాలి ఇలాగా అంతే అండి ఫస్ట్ స్టెప్ రెమెడీ డన్ ఇదిగా చూడండి మెడిసిన్ నేను తీసుకుంటున్నాను బాగా ఘాటుగా వచ్చిందండి బట్ ఇది వండర్ఫుల్ మెడిసిన్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ హనీ అండి ఇది కూడా మెడిసిన్లో పార్ట్ ఆఫ్ ఇంగ్రీడియంట్ ఈ మెడిసిన్ని అర్లీ మార్నింగ్ ఈవినింగ్స్ పడుకునేటప్పుడు 2 టైమ్స్ కూడా తీసుకోవచ్చు మీకు జలుబు అది ఎంత సివియర్గా ఉందో దాన్ని బట్టి 1 సైడ్ అయినా 2 సైడ్ అయినా అనేది డిసైడ్ చేసుకోండి అలాగే ఎంత తీసుకోవాలి ఆ మిరియాలు అండ్ లవంగాల పొడి అనేది కూడా మీ సివియారిటీ ఆఫ్ ఇష్యూ బేస్ చేసుకొని తీసుకోండి అండ్ మోర్ ఓవర్ ఇది తీసుకున్నాక తేను కూడా ఒక ఫ్యూ డ్రాప్స్ తీసుకున్నాక వాటర్ని ఒక 1/2 అవర్ వరకు తాగకండి ఫర్ బెటర్ రిజల్ట్స్ సో అదండి ఇవాళ మన వీడియో ఇంట్లోనే జలుబు దగ్గు అండ్ సోర్ థ్రోట్కి మెడిసిన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా మీకు కూడా నచ్చింటే ఇంట్లో ట్రై చేయండి మీ రిజల్ట్స్ ఎలా వచ్చింది అనే విషయాన్ని తప్పకుండా నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి మరో మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అంతవరకు జ్యోత్స్న సైనింగ్ ఆఫ్ బై బై